ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న కామెంట్ని క్లియర్గా ఒకసారి మీరు చదవండి ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఏం చెప్తున్నారంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది ఆ ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ అనేది నైన్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లాస్కి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి సో ఇక్కడ క్లియర్గా మన సబ్స్క్రైబర్ మెన్షన్ చేసింది ఏంటంటే ఇటువంటి మిస్టేక్స్ మీరు చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తున్నారు అయితే మనలో చాలా మంది కూడా ఇలా ప్రాఫిట్ నుంచి లాస్లోకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు ఒకసారి మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఎప్పుడైనా సరే ప్రాఫిట్ నుంచి కు వెళ్ళారా వెళ్తే దానికి రీజన్ ఏంటో క్లియర్గా మెన్షన్ చేయండి ఇలా జరగడానికి మెయిన్లీ కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయండి ఆ మిస్టేక్స్ ఏంటనేది ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉంటే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో అందరు కూడా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఇటువంటి వీడియోస్ అనేవి మరిన్ని అప్లోడ్ చేయాలంటే మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కనుక ప్రతి ఒక్కరూ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దాన్ని కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆన్ ఆన్లో పెట్టండి సో ముందుగా మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మోస్ట్లీ ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ చేసేటప్పుడు ముందు రోజు మార్కెట్ క్లోజ్ అవుతుంది కదా క్లోజ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా ఎనాలిసిస్ చేయాలి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఎనాలిసిస్ అనేది కంప్లీట్గా చేయండి ఎందుకంటే రేపు మార్కెట్లో సడన్గా ఏం జరుగుతుందనే విషయం ఎవరికీ తెలియదు బట్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మన చేతిలో ఉంటుంది క్లియర్గా చార్ట్స్ ఉంటే సపోర్ట్ ఎక్కడుంది రెసిస్టెన్సీ ఎక్కడుంది ఏమైనా ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్ అవుతున్నాయా లేదా వీక్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఎలా కనిపిస్తుంది మంత్లీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా క్లియర్గా మనము ఎనాలిసిస్ చేయాలి ఏమైనా టెక్నికల్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయా లేదా అని చెప్పి ముందు రోజే మనము ఎనాలసిస్ అనేది కంప్లీట్గా చెయ్యాలి సో ముందు రోజు ఎనాలిసిస్ చేసి నెక్స్ట్ డే మార్కెట్ ఓపెనింగ్ తర్వాత ప్రశాంతంగా ఉండాలి మన చార్ట్స్లో సపోర్ట్ ఉండాలి రెసిస్టెన్సీ ఎక్కడుందో చూడాలి మ్యాక్సిమమ్ నిఫ్టీ రేంజ్ ఏదైతే ఉంటుందో ఆ రేంజ్ తగ్గట్టుగా మీరు లెవెల్స్ అనేవి ముందే డ్రా చేసుకోవాలి ట్రెండ్ లైన్స్ ఏమైనా ఉన్నా సరే ముందుగానే డ్రా చేసుకొని మీరు మార్కెట్ ఓపెనింగ్లో ప్రశాంతంగా ఉండాలన్నమాట అప్పటికప్పుడు గాబరు గాబరుగా ఏవి కూడా డ్రా చేయకూడదు ఇలా మీరు చేసిన తర్వాత ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ ఇచ్చింది అనుకుందాం ఓపెనింగ్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అయితే మార్కెట్ ని అబ్జర్వ్ చేయండి మోస్ట్లీ ఫైవ్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ రెండు టైం ఫ్రేమ్స్లో కూడా మీరు మార్కెట్పై అయితే ఫోకస్ చేయాలండి ఫస్ట్ థర్టీ మినిట్స్ మాత్రం ట్రేడ్ చేయొద్దు అనేది నా యొక్క సజెషన్ ఫస్ట్ థర్టీ మినిట్స్లోనే మీరు ట్రేడ్ చేశారు అంటే మ్యాక్సిమమ్ వన్ టైప్ ఆఫ్ బ్లైండ్ ట్రేడింగ్ కూడా అవ్వచ్చు వన్ టైప్ ఆఫ్ మేబీ మీరు ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే నో ప్రాబ్లం కానీ ఫస్ట్ థర్టీ మినిట్స్లో మనం ఎట్లా అండి చెప్పేస్తాం సో క్లియర్ డైరెక్షన్ అనేది మనకి తెలియదు సో వెయిట్ చేయడం బెటర్ ఆప్షన్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా అని చెప్పేసి బ్లైండ్గా అక్కడే ఇంకా బైసైడ్ ఆపర్చునిటీ అనేది చూస్తారు చూసిన తర్వాత మార్కెట్ అనేది నెగటివ్గా రియాక్ట్ అవుతూ మనకి లాస్ అనేది ఇస్తుంది సో ఫస్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ మార్కెట్ని వాచ్ చేయాలి బ్లైండ్గా మాత్రం ఎప్పుడు కూడా ట్రేడింగ్ అనేది ప్లాన్ చేయకూడదు ఇక మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎంట్రీ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అసలు మీరు ఎంట్రీ ఏ లాజిక్ పైన తీసుకుంటున్నారు ఇప్పుడు మీ ఫ్రెండ్ అడిగారండి నువ్వు ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నావు కదా లాజిక్ ఏంటి ఎందుకు ఈ క్యాండీల్లోనే ఎంట్రీ తీసుకున్నావు అంటే మీరు ఆన్సర్ చెప్పాలి ఈ లాజిక్ పైన నేను ఎంట్రీ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా అవుట్ పైన అనుకుందాం అంటే సపోర్ట్ అయినా అవుట్ అవ్వచ్చు రెసిస్టెన్స్ అయినా అవుట్ అవ్వచ్చు బ్రేక్ అవుట్ అవ్వచ్చు ఈ లాజిక్ పైన నేను ఎంట్రీ తీసుకున్నాను అని మీరు చెప్పవచ్చు లేదు ఇండికేటర్స్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకున్నాను మేబీ ఇండికేటర్స్ని అయితే బేస్ చేయకూడదు బ్లైండ్గా నేను మీకు చాలా సార్లు చెప్పాను జస్ట్ ఫర్ మీరు కన్ఫర్మేషన్ పర్పస్గా మాత్రమే సపోర్ట్ని ని బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకునేటప్పుడు జస్ట్ ఒక కన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే ఇండికేటర్స్ని యూజ్ చేయాలి ఓకే ఇంకా చెప్పాలి అంటే ప్రైసెక్స్ ని చేసుకుని ట్రేడ్ తీసుకున్నాను లేదంటే హ్యామర్ క్యాండిల్ కనిపించింది ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర హ్యామర్ క్యాండిల్ కనిపించింది కనుక నేను ట్రేడ్ తీసుకున్నాను ఇలా ఏదో ఒక లాజిక్ అనేది మీకు ఉండాలండి అక్కడ ట్రేడ్ తీసుకున్నాను అన్నప్పుడు లాజిక్ లేకుండా నేను బ్లైండ్గా ట్రేడ్ తీసేసుకున్నాను ఈరోజు మార్కెట్ పెరుగుతుందని నమ్మకం నాకు ఉంది నేను అందుకే ట్రేడ్ తీసుకున్నాను లేదంటే ఈరోజు మార్కెట్ పడిపోతుందని అనుకుంటున్నాను అందుకే ట్రేడ్ తీసుకున్నాను లేదంటే లాస్ట్ టూ డేస్ నుంచి మార్కెట్ పడుతుంది కనుక ఈరోజు కూడా మార్కెట్ తప్పకుండా పడుతుంది అని చెప్పి ట్రేడ్ తీసుకున్నాను ఇటువంటి లాజిక్స్ అయితే వద్దు సో ప్రాపర్గా మీకు ఒక ఐడియా ఉండాలి ఓకే ఈ లాజిక్ పైన నేను ట్రేడ్ తీసుకున్నాను అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఎందుకు ఎంట్రీ తీసుకున్నారు అనేది మీకు తెలిస్తే స్టాప్లస్ ఎక్కడ పెట్టాలో కూడా మీకు తెలుస్తుంది ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకు ఎంట్రీ తీసుకున్నారో మీకు తెలిస్తే స్టాప్లస్ ఏ క్యాండిల్ దగ్గర పెట్టాలి ఎంత రిస్క్ తీసుకుంటున్నాను అన్నది మీకు క్లారిటీ ఉంటుంది అసలు మీరు ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నానో తెలియకపోతే మీకు స్టాప్ స్టాప్లెస్ ఎక్కడ పెట్టాలో తెలియదు ఓకే ఒక వెయ్యి రూపాయలు వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను ఒక ఐదు వందలు వస్తే ఎగ్జిట్ అయిపోతాను ఇది ట్రేడింగ్ కాదు ప్రాపర్గా మీకు ఒక ఐడియా ఉండాలి ఓకే ఇక్కడ నా యొక్క లాస్ ఉంటుంది ఇది నా యొక్క ఎంట్రీ ఇంత రిస్క్ ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నా క్యాపిటల్ ఇంత కొనుక నేను ఐదు వందల రూపాయలు మాత్రమే రిస్క్ తీసుకుంటాను ఇక్కడ నాకు లాజిక్గా ఎంట్రీ దొరికింది ఇది నా యొక్క స్టాప్ లాస్ హిట్ అయితే వెంటనే ఎగ్జిట్ అయిపోతాను ఇంకా నా లాస్ రికవరీ కోసం ఆలోచించను ఫ్రెష్గా ఎటువంటి ట్రేడ్స్ కూడా ప్లాన్ చేయను రేపు మళ్ళీ మార్కెట్ ఓపెనింగ్ వస్తుంది ఆ టైంలో చూసుకుందాం ఇది చాలా అండి రివెంజ్ ట్రేడ్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు దాన్ని చెప్పినంత సింపుల్గా ఎవరు కూడా అప్లై చేయరు అందరూ అప్లై చేయరు నేను చెప్పట్లేదు బట్ మోస్ట్లీ లాస్ వస్తే రివెంజ్ ట్రేడ్ చేస్తూ నష్టపోయిన వాళ్ళే చాలా మంది ఉంటారు కానీ ఇటువంటి మనం కంట్రోల్ చేసుకోవాలి తప్పదు ఎందుకంటే మంత్లీ మొత్తం మనం ట్రేడ్ చేస్తాం కదా ఈ రోజుతో ట్రేడింగ్ అయిపోద్ది అన్నప్పుడు ఓకే ఏదైనా చేసేవచ్చు రేపు మార్కెట్ ఓపెన్ అవుతుంది ఎల్లుండి మార్కెట్ ఓపెన్ అవుతుంది ఇంకా మార్కెట్ ఓపెనింగ్ అనేది ఇస్తూనే ఉంటుంది మన దగ్గర క్యాపిటల్ లేకపోతే మనం ట్రేడింగ్ ఎలా చేస్తాం సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి మన క్యాపిటల్ని మనం కాపాడుకుంటూ జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోవాలి మన దగ్గర క్యాపిటల్ లేకపోయినా మార్కెట్ ఉంటుంది మన దగ్గర క్యాపిటల్ ఉన్న మార్కెట్ ఉంటుంది సో క్యాపిటల్ ఇక్కడ ఇంపార్టెంట్ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం ట్రేడింగ్ చేయాలి అంతేగాని ఈ రోజే నేను లక్షలు సంపాదించేస్తాను లేదంటే ఈ రోజు నాకు వెయ్యి రూపాయలు లాస్ వచ్చింది దాన్ని ఈ రోజే రికవరీ చేస్తాను అని చెప్పి మాత్రం ఎప్పుడు కూడా దూకకూడదు అలా మీరు దూకితే డెఫినెట్లీ మీ క్యాపిటల్ని మీరే జీరో చేసుకుంటారు సో మనము చేయకుండా మిస్టేక్స్ ఏంటంటే ముందు రోజు ప్రాపర్గా ఎనాలిసిస్ చేయాలి నెక్స్ట్ డే మార్కెట్ ఓపెనింగ్ తర్వాత ఎంట్రీకి ప్రాపర్ లాజిక్ ఉండాలి లాజిక్ లేకుండా ట్రేడ్ అయితే ప్లాన్ చేయకూడదు సో మీకు ఎంట్రీకి లాజిక్ ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ స్టాప్లెస్ ఎక్కడ పెట్టాలో మీకే తెలుస్తుంది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఉంది అన్నప్పుడు స్టాప్లెస్కి రేజన్ ఉంటుంది అక్కడ మాత్రమే స్టాప్లెస్ పెట్టాలి ఇక్కడి వరకు చాలా క్లారిటీ అండి బట్ టార్గెట్ ఎంత బుక్ చేయాలి అసలు ఆ రోజు మార్కెట్ మనకి ఎంత ప్రాఫిట్ ఇస్తుందనే విషయం ఎవరు చెప్తారు మీరే చెప్పండి ఎంట్రీ ఓకే స్టాప్ స్టాప్లెస్ ఓకే టార్గెట్ మనకి ఆ రోజు వన్ ఇస్ట్ టూనే వస్తుంది వన్ ఇష్ త్రీనే వస్తుంది ఇది ఎలా తెలుస్తుంది ఇది ఎవరి వలన కాదు ఎందుకంటే మార్కెట్ పెరుగుతుంది మీరు బైసైడ్ ఎంట్రీ తీసుకున్నారు మార్కెట్ ఎక్కడి వరకు పెరుగుతుందో ఎవరు చెప్పలేం చెప్పలేము ఇది మీ అందరికీ తెలిసిందే ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు చాలామంది కూడా ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిన తర్వాత అయ్యో ఇంకా మార్కెట్ పెరిగిపోయిందే నేను ఇంకా వెయిట్ చేసి ఉంటే బాగుంను అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు సో ఇటువంటి కి సొల్యూషన్ ఏంటి అంటే ట్రైలింగ్ స్టాప్ స్టాప్లెస్ ముందుగా మీరు డిసైడ్ చేసుకోవాల్సిన టార్గెట్ ఏంటంటే మినిమం వన్ ఈస్ టు టూ అయితే ఉండాలండి ఎందుకంటే అన్ని డేస్ మనది మార్కెట్ కాదు కొన్ని డేస్ స్టాప్ స్టాప్లెస్ అనేది మార్కెట్కి ఇవ్వాల్సిందే సో మనం ప్రాఫిట్ బుక్ చేసుకునేటప్పుడు మినిమం వన్ ఈస్ టు టూ అయితే ప్రాఫిట్ బుక్ చేయాలి సో ఆ వన్ ఈస్ టు టూ కూడా ఎలా బుక్ చేయాలి అంటే వన్ ఈస్ టు టూ ప్రాఫిట్ వచ్చింది నేను ఎగ్జిట్ అయిపోతాను ఇది కాదు వన్ ఈస్ టు టూ ప్రాఫిట్ ఎప్పుడైతే వస్తుందో వెంటనే మీ యొక్క స్టాప్లెస్ని ట్రైలింగ్ చేయండి అంటే ఆ వన్ టు టూ ప్రాఫిట్ దగ్గరికి మీ యొక్క స్టాప్లెస్ని చేంజ్ చేసుకుంటారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా మార్కెట్ సడన్గా రివర్స్ అయిపోయినా సరే వన్ టు టూ ప్రాఫిట్తో మనం ఎగ్జిట్ అయిపోతాం సో ఇప్పుడు మనకి వన్ టు టూ ప్రాఫిట్ ఉంది ఎగ్జిట్ అయిపోయిన నో ప్రాబ్లం లేదు మార్కెట్ ఇంకా పెరుగుతుంది అప్పుడేం జరుగుతుంది ఇంకా ప్రాఫిట్ వస్తుంది ఆ వన్ ఈజ్ టు టూ కాస్త వన్ ఈస్టు త్రీ దగ్గరికి చేంజ్ చేస్తాం అట్లా మనము ట్రైలింగ్ చేసుకుంటూ మన యొక్క మనీని కాపాడుకుంటూ మనకు వచ్చిన ప్రాఫిట్ పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడా దాన్ని ట్రైలింగ్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి సో మీరు ప్రాపర్గా ఎంట్రీ తీసుకోగలిగితే స్టాప్లెస్ ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది సో స్టాప్ స్టాప్లెస్ పెట్టారు అంటే మీ రిస్క్ని మీరు తగ్గించుకున్నారు ఇంకా లిమిటెడ్ రిస్క్ మీ క్యాపిటల్పై ఎఫెక్ట్ అయితే దీంతో పాటు టార్గెట్ ఎంత పెట్టాలో కూడా మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ వన్ ఇస్టీ టూ పెట్టుకుంటారు అక్కడ కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవరు ట్రైలింగ్ చేస్తారు మేబీ స్టాప్ స్టాప్లెస్ హిట్ అయితే వన్ ఇస్టీ టూతో ఎగ్జిట్ అయిపోతారు సో మీకు ఎంట్రీ అర్థమైంది స్టాప్ స్టాప్లెస్ అర్థమైంది టార్గెట్ అర్థమైంది ఇక మోస్ట్లీ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా డైలీ మీరు ఒక టూ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకున్నారనుకోండి ఆ రోజు మీకు టూ ట్రేడ్స్లో లాస్ వచ్చినా సరే మీరు నెక్స్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయకూడదు ప్లాన్ చేయకూడదు నెక్స్ట్ డే మార్కెట్ ఓపెనింగ్ ఇస్తుంది ఆ మార్కెట్ మీకు సపోర్ట్గా ఉండొచ్చు అప్పుడు మీ యొక్క లాస్ అనేది రికవరీ అయ్యే స్కోప్ కూడా ఉంటుంది కానీ చాలామంది ఏం చేస్తారు అన్లిమిటెడ్ ట్రేడ్స్ అనేవి చేస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు నాకు లాస్ వచ్చింది దీన్ని ఎలా అయినా రికవరీ చేయాలని చెప్పి రివెంజ్ ట్రేడ్స్ చేయడం దీంతో పాటు ఇప్పుడు నాకు ఒక ఫైవ్ థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది అరే అనవసరంగా ఎగ్జిట్ అయిపోయానే నేను మళ్ళీ ఇంకొక ట్రేడ్ చేస్తే ఇంకా మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పి ఇంకా ప్రాఫిట్స్ కోసం మళ్ళీ ట్రేడ్స్ చేయడం ఇలా చేసి కూడా ఇంతకు ముందు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో దాన్ని లాస్గా కన్వర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి ముందు మనము ఏదైతే ఫిక్స్ అయి ఉంటామో మన యొక్క ప్లానింగ్ ఏంటండి డైలీ టూ ట్రేడ్స్ చేయాలి ఆ టూ ట్రేడ్స్లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎగ్జిట్ అవ్వాలి ఎంట్రీకి లాజిక్ ఉండాలి స్టాప్లెస్కి ఉండాలి టార్గెట్ కూడా ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది మీ యొక్క ప్లానింగ్ ఈ ప్లాన్లో ఎటువంటి చేంజెస్ కూడా ఉండకూడదు సో ప్రాఫిట్ వచ్చింది కదా అనవసరంగా ఎగ్జిట్ అయిపోయానని చెప్పేసి మళ్ళీ ట్రేడ్స్ అనేవి తీసుకోకూడదు లాస్ వచ్చింది కదా అని చెప్పి రివెంజ్ ట్రేడ్స్ కూడా ప్లాన్ చేయకూడదు ఇక దీంతో పాటు మీ క్యాపిటల్కి తగ్గట్టుగా మీరు లాట్స్ అనేవి బై చేయాలి చాలామంది సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ చూస్తూ అరే ఒక టెన్ లాట్స్ బై చేయాలి ఒక ఫిఫ్టీన్ లాట్స్ బై చేస్తే ల్యాక్స్లో ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు తప్ప మీరు అనుకున్నది రాంగ్ అయితే అంతే లాస్ మీకు వస్తుంది లక్ష రూపాయలు మీరు సంపాదిస్తున్నారంటే దానికి తగ్గట్టుగానే మీ లాస్ కూడా ఉంటుంది ఈ లాజిక్ని చాలామంది కూడా మిస్ అవుతున్నారు ఇటువంటి లాజిక్స్ మిస్ అవ్వద్దు సోషల్ మీడియాలో లక్షలు సంపాదిస్తున్నారు అంటే వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు ఇది కూడా మీరు క్యాలిక్యులేట్ చేయాలి మీరు వెయ్యి రూపాయల ప్రాఫిట్ కోసం ఐదు వందల రూపాయలు రిస్క్ తీసుకుంటున్నారంటే వాళ్ళు లక్ష రూపాయల ప్రాఫిట్ కోసం యాభై వేల రూపాయలు రిస్క్ తీసుకుంటున్నారేమో సో ఈ లాజిక్ మీరు మిస్ అవుతూ చాలామంది అన్లిమిటెడ్గా అయితే బై చేస్తూ ఉంటారు దాన్ని హ్యాండిల్ చేయలేరు ఇప్పుడు పది లాట్స్ బై చేసి ఒక్క పాయింట్ పెరిగిన తగ్గినా మనకి హెవీ లాస్ అనేది కనిపిస్తుంది హెవీగా ప్రాఫిట్ కూడా కనిపిస్తూ ఉంటుంది దాన్ని హ్యాండిల్ చేయడం కూడా రావాలి సో మీకు క్లియర్గా అర్థమవుతుందా ఇవన్నీ కూడా ఆప్షన్ బయ్యంగ్లోనే జరుగుతాయి ఆప్షన్ సెల్లింగ్లో మీరు మరీ ఎక్కువ లాట్స్తో ట్రేడ్ చేయలేరు ఎందుకంటే హెవీగా క్యాపిటల్ కావాలి అదే ఆప్షన్ బయ్యంగ్లో అనుకోండి మనకి లిమిటెడ్ క్యాపిటల్తోనే ఎన్ని లాట్స్ అయినా బై కనుక చాలామంది ఆప్షన్ బయ్యింగ్లోనే ఇటువంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు దయచేసి అన్లిమిటెడ్గా లాట్స్ని బై చేయవద్దు ఇక నెక్స్ట్ ముందుగా మనం మాట్లాడుకున్న విధంగా బ్లైండ్ ట్రేడింగ్ వద్దండి ఈరోజు మార్కెట్ పెరుగుతుందేమో అని చెప్పేసి గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయని అని చెప్పి బై చేయడం ఈరోజు మార్కెట్ తప్పకుండా పడుతుంది అని చెప్పి రెడ్ క్యాండిల్స్ కనిపించిన వెంటనే సెల్ చేయడం ఇటువంటి బ్లైండ్ ట్రేడింగ్స్ ఇక ఆపేయండి అది కరెక్ట్ కాదు ప్రాపర్గా సపోర్ట్ ఎక్కడుంది రెసిస్టెన్సీ ఎక్కడుంది ప్రీవియస్గా మార్కెట్ ఏ లెవెల్ దగ్గర ఎలా రియాక్ట్ అయింది ఇవన్నీ కూడా ఫోకస్ చేసి మనము క్లియర్గా మాత్రమే మన యొక్క ట్రేడింగ్ని ప్లాన్ చేయాలి బ్లైండ్గా మాత్రం ప్లానింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెయ్యకూడదు సో మీకు అర్థమైంది కదండి మోస్ట్లీ ట్రేడర్స్ అయితే ఇవే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఇంకా ఇవి కాకుండా మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఇంకొక నలుగురికి రీచ్ అయ్యేలా ఇంకొక వీడియో అయితే ప్లాన్ చేద్దాం సో ఫ్రెండ్స్ మీరు ట్రేడింగ్ చేస్తున్నారు అంటే ప్రాపర్గా లాజిక్ లేకుండా మాత్రం ట్రేడ్స్ అయితే దయచేసి చెయ్యొద్దు అలా చేస్తూ మీ క్యాపిటల్ని జీరో చేసుకుంటూ మీ ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టొద్దు మీకు ట్రేడింగ్పై ఫుల్గా నాలెడ్జ్ ఉంటేనే ట్రేడ్ చేయండి అదర్వైజ్ ఇంకా కొన్ని డేస్ పేపర్ ట్రేడింగ్ చేస్తూ మీకు ఎప్పుడైతే కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ వస్తుందో అప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం మాట్లాడుకున్న మిస్టేక్స్ కాకుండా ఇంకా ఎవరైనా మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నారా చేస్తే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియో నలుగురికి రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని ఆన్లో పెట్టి మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్